క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారికి కీమోథెరపీ చేస్తారు. వ్యాధి కన్నా ఈ చికిత్స ఎక్కువ బాధాకరం. జుట్టంతా ఊడిపోతుంది. ప్రాణాంతక వ్యాధితో పోరాడే క్యాన్సర్ రోగులు ఈ బాధను భరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తమ అందమైన జుట్టు రాలిపోతుంటే కుంగుబాటుకు గురవుతారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా జుట్టు కోల్పోయిన చిన్నారులకు అండగా నిలబడుతోంది జైపూర్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ. ప్రజల నుంచి జుట్టు సేకరిస్తోంది ఈ సంస్థ. ఆ జుట్టుతో విగ్లు తయారు చేసి బాధిత చిన్నారులకు అందిస్తోంది. ఆ సంస్థ పేరు ఇన్వెంటివ్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ. సంస్థ డైరెక్టర్ హిమాన్షి గెహ్లోత్. క్యాన్సర్ కే బచ్చే జిన్కి బచ్చే హో యా లేడీస్ హో ఉన్కే లియే వుమెన్స్ ఆర్ గర్ల్స్ కే లియే సబ్సే ఇంపార్టెంట్. కొందరు మహిళలు, చిన్నారులు తమ అందానికి జుట్టు అత్యంత ముఖ్యమని భావిస్తారు. క్యాన్సర్ బారిన పడి కీమోథెరపీ చికిత్స చేయించుకుంటే వారి జుట్టంతా ఊడిపోతుంది. అప్పటికే ఆ మహమ్మారి కారణంగా కుంగుబాటులో ఉన్న బాధితులను ఈ సమస్య మరింత ఇబ్బంది పెడుతుంది. పిల్లలైతే స్నేహితులు, తోబొట్టువులు హేళన చేస్తారని భయపడతారు. తీవ్రంగా కలత చెందుతారు. క్యాన్సర్ చికిత్స కారణంగా తమ జుట్టు మళ్లీ మునుపటిలా పెరగలేదన్న నిజాన్ని చిన్నారులు తెలుసుకోలేరు. అందుకే ఆసక్తి ఉన్నవారు తమ జుట్టును దానం చేయాల్సిందిగా కోరతాం మేం. ఆ వెంట్రుకలతో విగ్లు తయారు చేసి బాధిత పేద చిన్నారులకు ఉచితంగా అందజేస్తాం. హెయిర్ డొనేషన్ లేకే హమ్ ఉన్సే హీ విగ్ బనాయే ఔర్ ఉన్ బచ్చోకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గిఫ్ట్ కరే బట్ యే సిర్ఫ్ బీపీఎల్ రిలేటెడ్ జో గరీబ్ బచ్చే హై ఉన్హీ కే లియే. హిమాచి కుమార్తె కశ్విని కూడా తన తల్లితో కలిసి హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఓసారి తన జుట్టును కూడా దానం చేసింది కశ్విని. మే చాతి హూం కి ఔర్ లోగ్ ఈ కార్యక్రమంలో మరింత మంది పాల్గొనాలని విన్నవిస్తున్నా. తమను తాము తక్కువగా భావించకూడదు. ఆ పిల్లల ఆనందానికి మనం ఓ కారణమైతే ఎంత బాగుంటుంది. రెండు సార్లు నా జుట్టునే ఇచ్చేసా. కీమోథెరపీ చికిత్సతో జుట్టు ఊడిపోవడం అనేది వద్దన్నా జరిగిపోయే ప్రక్రియ. ముఖ్యంగా మహిళా బాధితులు తమ జుట్టు గురించి విపరీతంగా బాధపడతారు. కీమోథెరపీ చికిత్స ఆపేసిన వెంటనే జుట్టు తిరిగి పెరుగుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. జుట్టు పెరుగుదల సాధారణంగానే ఉంటుంది. 3 నుంచి 4 నెలల్లో మునుపు ఉన్నంత పొడవు పెరుగుతుంది. కానీ జుట్టు పెరుగుదల ప్రారంభం కావడానికి 6 నెలల సమయం పడుతుంది. ఇంతకాలం తలపై వెంట్రుకలు లేకుండా ఉండడం కొంచెం కష్టమే. అందుకే బాధితులు సహజమైన లేదా కృత్రిమ వెంట్రుకలతో తయారు చేసిన విగ్లు పెట్టుకుంటున్నారు. క్యాన్సర్ చికిత్స తీసుకునే సమయంలో జుట్టు ఊడిపోవడం సాధారణమైన సైడ్ ఎఫెక్ట్. 1-2 కీమోథెరపీలు పూర్తయిన తర్వాత జుట్టు విపరీతంగా రాలిపోతుంది. కానీ కీమోథెరపీ ఆపేయగానే వెంట్రుకలు తిరిగి పెరుగుతాయి. చికిత్స సమయంలో రోగులు కావాలంటే విగ్లు పెట్టుకోవచ్చు. एक विशेष जो अगर हम इसके साइड इफेक्ट की बात करते हैं तो इससे एलोपेशिया चिकित्स कारणंगा जुट्टु ऊडिपोवडं व्याधिग्रस्तुलनु मानसिकंगा कुंगदीसे अंशं. విపరీతమైన ఇబ్బంది కలిగిస్తుంది. నిరాశలో కూరుకుపోతారు. కొందరిలో ఈ పరిస్థితి కుంగుబాటుకు దారితీస్తుంది. అందుకే రోగులకు మన మద్దతు చాలా అవసరం. వారిలో పాజిటివిటీని, ఆశను పెంచడం అత్యవసరం. వ్యాధి నయమైపోయిన తర్వాత జుట్టు తిరిగి పెరుగుతుంది. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రోగులను మానసికంగా కుంగదీస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఆ పరిస్థితుల్లో జుట్టంతా ఊడిపోవడం వారికి మరింత బాధ కలిగిస్తుంది. అలాంటి వారిలో స్ఫూర్తి నింపితే ధైర్యంగా ఉండగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్.